స్టూడెంట్స్ వెల్కమ్ టు స్కూల్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు పిల్లలు? ఇంతకు ముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం మీ అందరికీ గుర్తుందా? మనం పేజ్ నెంబర్ 32 అండ్ 33లో పండుగలు అనే పాఠం నేర్చుకుంటున్నాం కదా. పండుగలు పండుగలు అంటే ఏంటి పిల్లలు? ఫెస్టివల్స్ కదా. మీ అందరికీ తెలుసు కదా ఫెస్టివల్స్ గురించి. ఫెస్టివల్స్ ఏమేమి ఫెస్టివల్స్ ఉంటాయి, మనం ఏమేమి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం, ఏ ఏ పండుగలని మనం జరుపుకుంటాం. మనం నిన్నటి వీడియోలో ఒక గేయం చూసాం కదా, పండుగల గురించి మనకు ఒక చిన్న గేయాన్ని ఇచ్చారు. ఆ గేయంలో ఏమేమి పండుగలు ఏమేమి పండుగలు ఉన్నాయి పిల్లలు చెప్పండి. నేను చెప్పను? సరే, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం నిన్న? పండుగ రోజు ఏం చేస్తాం యాక్చువల్గా? ఏం చేస్తాం చెప్పండి? పండుగ రోజు పొద్దున్న లేవగానే మంచిగా స్నానం చేసేసి ఏం చేసేస్తాం? మంచి కొత్త బట్టలు వేసుకుంటాం కదా. పండుగ రోజు మనం ఖచ్చితంగా కొత్త బట్టలు అనేవి వేసుకుంటాం. ఇంకా ఏం చేస్తారు పండుగ రోజు? మమ్మీ మంచి మంచి పిండి వంటలు, గుమగుమలాడే మంచి బిర్యానీలు, మంచి నాన్ వెజ్ ఐటమ్స్, స్వీట్స్, హాట్స్ అన్నీ చేసేస్తుంది మమ్మీ కదా. తింటాం. ఇంకేం జరుగుతుంది పండుగ రోజు? ఇంకేం చేస్తారు? దీపావళి పండుగ రోజేమో టపాసులు పేలుస్తారు, దీపాలు వెలిగిస్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇంకా తర్వాత దసరా రోజు ఏం చేస్తారు? దహనం చేస్తారు కదా, రావణ దహనం. సారీ, దీపావళి రోజే రావణ దహనం చేస్తారు అనుకుంటా. దసరా రోజు ఏం చేస్తారు? జమ్మి చెట్టుకు పూజ చేస్తారు, కోరికలు కోరుకుంటారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మళ్ళీ సంక్రాంతి రోజు ఏం చేస్తారు? సంక్రాంతి రోజు మీలాంటి పిల్లలందరూ కలిసి కైట్స్ ఎగిరేస్తారు కదా, పతంగిలన్నీ ఎగిరేస్తారు, పొంగల్ వండుకుంటారు సంక్రాంతి రోజు. ఇంకేం చేస్తారు? మంచి చెరుకు గడలు, అప్పుడు మంచి సీజన్ కదా, చెరుకు గడలు, షుగర్ కేన్స్ అవన్నీ తింటారు. మంచి ముగ్గు మంచి మంచి ముగ్గులు వేస్తారు, రంగురంగులు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఇంకేం పండుగలు ఉంటాయి మనం జరుపుకునేవి చెప్పండి. ఇంకా ఉగాది, ఉగాది పండుగ రోజు ఏం చేస్తారు? ఉగాది పచ్చడి చేస్తారు కదా పిల్లలు. ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఉగాది పచ్చడి ఆరు ఐటమ్స్తో చేస్తారు, ఆరు వస్తువులతో చేస్తారు. ఏంటివి అవి? ఇంగ్రీడియంట్స్, వస్తువులు అనొద్దు, పదార్థాలు అనాలి. ఏంటివి అవి? తీపి, కారం, పులుపు, ఉప్పు, ఇంకా నాలుగైనవి కదా, చేదు. ఇంకేంటి పిల్లలు? మొత్తం ఆరు రకాలు, షడ్ రుచులు అంటారు కదా, ఆరు రకాలు. వేపపూత, బెల్లం, పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా ఉగాది పచ్చడి చేసి, చింతపులుసు, పులుపు వేసి ఇవన్నీ వేసి చింతపులుసు అదంతా చేసి మంచి మామిడికాయ ముక్కలు వేసి మంచి ఉగాది పచ్చడి చేసి మనందరం తింటాం కదా. ఇంకేంటి, ఇంకేం ఫెస్టివల్ గురించి చెప్పుకున్నాం మనం? హోలీ ఫెస్టివల్ గురించి చెప్పుకున్నాం కదా. హోలీ ఫెస్టివల్ రోజు ఏం చేస్తారు? ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు? మంచి కలర్స్ వేసుకుంటున్నారు కదా, ఒకరి మీద ఒకరు రంగులు, రంగుల పండుగ అంటారు హోలీ పండుగ కదా, అది కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకేంటి, ఏదైనా ఫెస్టివల్ మిస్ అయిందా? అన్నీ చెప్పేసుకున్నాం కదా, దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది కదా పిల్లలు. ఇవన్నీ పండుగలు మనం బాగా జరుపుకుంటాం. ఇంకా రంజాన్, క్రిస్మస్ కూడా జరుపుకుంటాం కానీ అవి ఇందులో మెన్షన్ చేయలేదు. ఇవన్నీ పండుగలు అంటే మీకు బాగా ఇష్టం కదా పిల్లలు. ఇష్టమా కాదా? ఇష్టం కదా, చాలా ఇష్టం. పండుగలు అంటే అందరికీ ఇష్టం, అందరూ పండుగల కోసం వెయిట్ చేస్తారు. ఫస్ట్లీ ఎందుకంటే పండుగ రోజు హాలిడే వస్తుంది మనకి కదా. ఇంకా సెకండ్, కొత్త బట్టలు వేసుకోవచ్చు. థర్డ్, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా పిల్లలు. ఎస్, వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి ఈ గేయాన్ని చదువుకుందాం. చదువుకొని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం నెక్స్ట్ ఇవన్నీ అభ్యాసాలు మనం నేర్చుకుందాం. సరేనా పిల్లలు, రెడీనామని ఒకసారి చూడండి. పండగలంటే బాలలకు ఇష్టం, కొత్త దుస్తులు ధరించుట ఇష్టం, తీపి కారం వంటలు ఎన్నో, ఘుమఘుమలాడే వంటలు ఎన్నో, ఇంట్లో అమ్మ చేసేస్తుంది, పిల్లలందరికీ పనిచేస్తుంది, దసరా పండుగ వచ్చేస్తుంది, దాని వెనుకనే దీపావళి, నెలలు రెండు దాటేసరికి గాలిపటాలతో సంక్రాంతి, ఆ వెనుకే రంగుల పండుగ, ఆ తరువాత ఉగాది పండుగ. ఏంటంటే పిల్లలు, ఏమొస్తుంది పండుగ రోజు? పండుగలంటే బాలలకు ఇష్టం కదా, మీ అందరికీ పండుగలంటే చాలా ఇష్టం. మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. ఫస్ట్ది, పండగలంటే బాలలకు ఇష్టం, కొత్త దుస్తులు ధరించుట ఇష్టం, తీపి కారం వంటలు ఎన్నో, ఘుమఘుమలాడే వంటలు ఎన్నో.
ఇంట్లో అమ్మ చేసేస్తుంది, పిల్లలందరికీ పంచేస్తుంది, దసరా పండుగ వచ్చేస్తుంది, దాని వెనుకనే దీపావళి. నెలలు రెండు దాటేసరికి గాలిపటాలతో సంక్రాంతి, ఆ వెనుకే రంగుల పండుగ, ఆ తరువాత ఉగాది పండుగ. ఈ విధంగా పండుగలన్నీ కూడా వచ్చేస్తాయి కదా పిల్లలు. మీకు పండుగ రోజు పండుగ జరుపుకోవడం అంటే బాలలకు ఇష్టం, బాలలు అంటే ఎవరు, పిల్లలు. మీరే చాలా ఇష్టం కదా కొత్త దుస్తులు ధరించుట ఇష్టం. పండుగ రోజు ఏం చేస్తారు పిల్లలు, మీరు కొత్త బట్టలు వేసుకుంటారు కదా. ఎస్, తీపి కారం వంటలు ఎన్నో, ఘుమఘుమలాడే వంటలు ఎన్నో, ఇంట్లో అమ్మ చేసేస్తుంది. తీపి కారం స్వీట్ అండ్ హాట్, ఘుమఘుమలాడే నాన్ వెజ్ ఐటమ్స్, బొబ్బట్లు, పాయసం, ఇంకా గారెలు కదా, ఇంకా చాలా ఐటమ్స్, వెరీ ఏమంటారు యమ్మీ ఐటమ్స్ అన్నీ మనకి అమ్మ చేసేస్తుంది. అవి ఘుమఘుమలాడుతూ మనల్ని ఇంటెంప్ట్ చేసేస్తాయి కదా, మంచి ఫ్లేవర్స్తో ఎంతో హ్యాపీగా మనం అవన్నీ తినేస్తాం. పిల్లలందరికీ పంచేస్తుంది, చూడండి రెండవ రెండవ స్టాండ్ మీద అవుతున్నాను గేయం. దసరా పండుగ వచ్చేస్తుంది, దాని వెనుకనే దీపావళి. దసరా దీపావళి తెలుసు కదా పిల్లలు, ఫస్ట్ ఏం పండుగ వస్తుంది, దసరా వస్తుంది, దాని వెనుక దీపావళి వస్తుంది. గుర్తుపెట్టుకోండి విషయాన్ని, ఫస్ట్ ఏ పండుగ వస్తుంది పిల్లలు, దసరా, దాని తర్వాత దీపావళి. మనం రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా దసరా దీపావళి, గుర్తుందా మీ అందరికీ, వెరీ గుడ్. నెలలు రెండు దాటేసరికి గాలిపటాలతో సంక్రాంతి, రెండు నెలల తర్వాత అంటే ఇప్పుడు నవంబర్లో దివాళీ అయిపోయింది కదా, నవంబర్ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, జనవరిలో సంక్రాంతి వస్తుంది. రెండు నెలలు దాటిన తర్వాత మనకు సంక్రాంతి ఫెస్టివల్ అనేది పండుగ అనేది వస్తుంది. ఆ వెనుకే రంగుల పండుగ, ఆ తరువాత ఉగాది పండుగ, తర్వాత ఏం పండుగ వస్తుంది పిల్లలు, హోలీ వస్తుంది కదా, హోలీ తర్వాత ఉగాది పండుగ వస్తుంది. మనం మీరందరూ ఏం చేయాలి, నేను చెప్పాను కదా ఈ గేయం గురించి చెప్పాడాను, మీకు గేయం గురించి చదివాను, వివరించాను. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఇది మీకు చూడకుండా రావాలి ఈ గేయం, ఓకేనా. కంఠస్థం చేయాలి, కంఠస్థం అంటే చూడకుండా చెప్పగలిగేదాన్ని కంఠస్థం అంటారు కదా. మీకు చాలా ఈజీ, రెండు మూడు సార్లు చదివి రెండు మూడు సార్లు వినండి, ఐస్ క్లోజ్ చేసుకొని టీచర్ చెప్పేటప్పుడు ఆ గేయం ఎలా చదువుతుందో అలా మీరు చదివి జ్ఞాపకం పెట్టుకుంటే అదే కంఠస్థం అంటారు, ఓకేనా పిల్లలు. మళ్ళీ ఒకసారి చదువుతాను, కాన్సన్ట్రేట్గా వినండి. మీరు ఇది చూడకుండా చెప్పడానికి నేర్చుకోవాలి, చూడకుండా నేర్చేసుకొని మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అలా చెప్పేసేయండి, వాళ్ళు మీకు అప్రిషియేట్ చేస్తారు, ప్రశంసిస్తారు కదా. బా తెలుగులో ఒక చిన్న గేయాన్ని నేర్చుకున్నారు ఈరోజు మా బాబు లేదు మా పాప, మంచిగా నాకు చెప్పేశారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా పిల్లలు. చూడండి ఒకసారి, పండగలంటే బాలలకు ఇష్టం, కొత్త దుస్తులు ధరించుట ఇష్టం, తీపి కారం వంటలు ఎన్నో, ఘుమఘుమలాడే వంటలు ఎన్నో, ఇంట్లో అమ్మ చేసేస్తుంది, పిల్లలందరికీ పంచేస్తుంది, దసరా పండుగ వచ్చేస్తుంది, దాని వెనుకనే దీపావళి. నెలలు రెండు దాటేసరికి గాలిపటాలతో సంక్రాంతి, ఆ వెనుకే రంగుల పండుగ, ఆ తరువాత ఉగాది పండుగ. ఈ పద్యాన్ని ఈ గేయాన్ని మీరు నేర్చేసుకోండి సరేనా పిల్లలు. పేజ్ తీయండి, పేజ్ నెంబర్ 33 చదువుతున్నాను చూడండి, అక్కడ మీకు అభ్యాసాలు, మీ టాస్క్లు ఏమేమి చేయాలో. గేయం బాగుందా పిల్లలు, మీకు ఈ గేయం నచ్చిందా, వెరీ గుడ్. మరి కంఠస్థం చేయండి, అభినయం చేయండి, మీరు ఏం చేయాలి, పాడుతూ అభినయం అంటే యాక్టింగ్ చేయాలి, ఓకేనా పిల్లలు. చాలా పండుగలు ఉన్నాయి కదా, మరి ఈ గేయంలో ఉన్న పండుగల పేర్లు ఏమిటో ఇక్కడ రాయండి. చాలా పండుగలు ఉన్నాయి మనకు తెలిసినవి, కానీ ఈ గేయంలో ఏమేమి పండుగలు ఉన్నాయో అక్కడ మీకు 6 ఇచ్చారు, 6 ఆప్షన్స్, ఆప్షన్స్లో 6 బ్లాంక్స్ ఇచ్చారు, ఆప్షన్స్ కాదు 6 బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో మీరు పాఠంలో వచ్చిన పండుగల పేర్లు రాయాలి. మొదటిది చూడండి, ఫస్ట్ వన్ ఏం పండుగ వచ్చింది చెప్పండి పిల్లలు, దసరా. ఫస్ట్ దాంట్లో దసరా అని రాయండి, ఓకేనా. నెక్స్ట్ రెండవది చూడండి, ఇంకేం పండుగ వచ్చింది, దీపావళి. రాస్తున్నారా పిల్లలు, రాయండి. నెక్స్ట్ మూడవది చూడండి, సంక్రాంతి. నాలుగవది చూడండి, రంగుల పండుగ. రంగుల పండుగ అంటే హోలీ అన్నమాట. నెక్స్ట్ ఐదవది ఏంటి, ఉగాది పండుగ. వస్తున్నారా పిల్లలు,
दसरा दीपावली संक्रांति रंगु पंडग उगा पंडग इंकोट मिले कदा अभी मैं रादा रंजा बाब ओके रासे आर आर ग्लांस इच्छा पंडग पेर रायन चपार इंदोलते ऐदे उ मरी पंडल का ऐडा रासको सर फस्ट वन दसरा दीपावली संक्रांति रंगु पंडग उगा पंडग रंजा रंगु पंडगे राशे लेसन अलाब अला होली अभी रहा का बटे रे ओके पिलू रासे फस्ट वन दसरा मंजी रायटी पेनल तो गिंग कुंदी दीपावली संक्रांति रंगु पंडग उगा पंडग रंजा ओके रही दसरा दीपावली संक्रांति रंगु पंडग उगा पंडग रंजा ओके ना पिल्ललो नेक्स्ट नेक्स्ट बिट रासुकुंदाम इवन्नी रासेसुकोंडि मंचिगा नीट गा रायंडि ओकेना नेक्स्ट बिट चूडंडि पंडुग रोजु अम्म एमेमि चेस्तुंदि इक्कड मीकु चिन्न प्रश्नलु इच्चारु आ बिट्लो प्रश्नलु प्रश्नलकु मनं इप्पुडु जवाबुलु रायालि ओकेना पिल्ललो ఆల్రెడీ అక్కడ ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి నేను బోర్డు మీద ప్రశ్నలు రాయను ఓన్లీ జవాబు రాస్తాను గుర్తుపెట్టుకొని మీరు ఓన్లీ జవాబులు మాత్రమే రాయండి సరేనా పిల్లలు మొదటి జవాబు ఫస్ట్ వన్ వేసి జాన్ వేసి నేను మొదటి జవాబు రాస్తాను మీరు ఇప్పుడు ఆరు ప్రశ్నలకు జవాబులు నేను రాద్దాం ఆ బిట్ కదా प्रश्न जवाब टेक्स्ट बुक तरह पेज नंबर 33 रापची आर पंडल प्रश्न जवाब नोटबुक सरना पिल नीट जाग्रत गुंड्र कुरी रही मोदी प्रश्न मोदी प्रश्न चलवी अमुंद पंडग रोजु अम्म एमेमी चेस्तुंदी पिल पंडग रोजु अम्म चेप्पंडी पंडग రోజు మన గేమ్ లో ఉంది రాయాలి ఓకేనా పిల్లలు పండుగ రోజు అమ్మ తీపి అంటే స్వీట్స్ కారం అంటే హాట్స్ ఘుమ ఘుమ అంటే మంచి ఫ్లేవర్ రావాలన్నమాట ఘుమ ఘుమ గుమగుమలాడే 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 ఏం చేస్తుంది పిల్లలు చెప్పండి పండుగ రోజు అమ్మ తీపి కారం గుమగుమలాడే వంటలు ఎన్నో చేస్తుంది కదా వంటలు ఎన్నో ఇది మొదటి ప్రశ్న జవాబు ఆ లైన్లో మీరు రాసేయండి ఓకేనా పిల్లలు రెండో ప్రశ్న చూడండి మీరు కొత్త దుస్తులు ఎప్పుడు ధరిస్తారు ఎప్పుడు ధరిస్తారు మీ మాటల్లో రాయాలి కదా మీ మాటల్లో మరి ఏం రాస్తారు మేము రాయండి మేము కొత్త దుస్తులు ఎప్పుడు ధరిస్తారు పిల్లలు పండుగ రోజు ధరిస్తాం ఏనా రాసేసారా నెక్స్ట్ మూడో వచ్చేనండి జవాబు దీపావళి ఎప్పుడు వస్తుంది దీపావళి అండ్ దీపావళి మూడవ జవాబు దసరా
పండుగా తర్వాత వస్తుంది కదా పిల్లలు ఫస్ట్ ఏం పండుగ వస్తుంది దసరా నెక్స్ట్ నాలుగో చూడండి నాలుగో నాలుగో ప్రశ్న ఏంటి మీకు ఏ పండుగ అంటే ఇష్టం మరి నాకు నా ఇష్టమైన పండుగపై నేను రాస్తాను మీకు ఇష్టమైనది మీరు రాయండి లేకుంటే నేను రాసమే మీరు రాసేయండి నాకు దీపావళి యాక్చువల్లీ నాకు బతుకమ్మ అంటే ఇష్టం సో మన పాఠంలో బతుకమ్మ లేదు కాబట్టి నేను రాయలేదు పాఠంలో ఉన్నది రాసాను దీపావళి పండుగ ఇష్టం సో మీకు ఇష్టమైనది మీరు రాయండి లేకుంటే మీకు కూడా దీపావళి ఇష్టమైతే దీపావళి రాసేయండి ఓకేనా నాకు దీపావళి పండుగ ఇష్టం అంతే చిన్న ఆన్సర్ దీపావళి పండుగ రోజు మీరు ఏం చేస్తారు అందరూ దీపావళి రాస్తారని వాళ్ళకి గిఫ్ట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు దీపావళి పండుగ రోజు ఏం చేస్తారు దీపావళి పండుగ రోజు మీరేం చేస్తారు అన్నారు కాబట్టి మీరేం చేస్తారు చిన్న పిల్లలు అయితే దీపాలు మీరు దీపాలు పెట్టారు కదా ఏం చేస్తారు మీరు పండుగ రోజు టపాసులు టపాసులు అంటే క్రాకర్స్ పిల్లలు అర్థమవుతుందా టపాసులు పేలుస్తాం ఓకేనా రాసింది వెరీ గుడ్ పెద్ద వాళ్ళు అయితే దీపాలు వెలిగిస్తారు కదా మీరేం చేస్తారన్నారు కాబట్టి మీరేం చేస్తారో అది రాశాను అక్కడ నెక్స్ట్ గాలిపటాలు ఏ పండుగకి ఎగిరేస్తారు వెరీ ఈజీ కదా ఏ పండుగకి ఎగిరేస్తారు పిల్లలు గాలిపటాలు సంక్రాంతి పండుగ రోజు ఎగరేస్తారు చూడండి మొదటి ప్రశ్న పండుగ రోజు అమ్మ ఏమేమి చేస్తుంది పండుగ రోజు అమ్మ తీపి కారం గుమగుమలాడే వంటలు ఎన్నో చేస్తుంది మొదటి ప్రశ్న జవాబుది రెండవ ప్రశ్న చూడండి మీరు కొత్త దుస్తులు ఎప్పుడు ధరిస్తారు మేము కొత్త దుస్తులు పండుగ రోజు ధరిస్తాం ఓకేనా మూడవ ప్రశ్న చూడండి దీపావళి పండుగ రోజు ఏమొస్తుంది దీపావళి ఎప్పుడు వస్తుంది మూడవ ప్రశ్న జవాబు దీపావళి దసరా పండుగ తర్వాత వస్తుంది ఓకేనా నాలుగవ ప్రశ్న మీకు ఏ పండుగ అంటే ఇష్టం నాకు దీపావళి పండుగ ఇష్టం ఐదవది దీపావళి పండుగ రోజు మీరేం చేస్తారు దీపావళి పండుగ రోజు టపాసులు పేలుస్తాం సారీ మేము అని యాడ్ చేసుకోండి మేము దీపావళి పండుగ రోజు టపాసులు పేలుస్తాం నెక్స్ట్ ఆరవ జవాబు గాలిపటాలు ఏ పండుగ రోజు ఎగిరేస్తారు గాలిపటాలు సంక్రాంతి పండుగ రోజు ఎగిరేస్తారు రాసేసుకున్నారా రాయండి పిల్లలు ఇది ఈరోజు క్లాస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మిగతా అభ్యాసాలు ఉంటాయి కదా అవి మనం ఈ పాఠానికి సంబంధించి నేర్చేసుకుందాం సరేనా గుండ్రంగా నీట్గా కుదిరించి మంచిగా రాయండి మీరు చదువుకోవడానికి ఎగ్జామ్స్ టైంలో చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేశారు కదా మీ హోంవర్క్ ఏంటంటే నోట్బుక్లో ఈ ఉన్నాయి కదా చాలా పండుగలు ఉన్నాయి కదా మరి ఈ గేమ్లో ఉన్న పండుగల పేర్లు ఏమిటో ఇక్కడ రాయండి అన్నారు కదా ఈ ఆరు పండుగల పేర్లు అని పెట్టి హెడ్డింగ్ పెట్టి ఆరు పండుగలు మీ విధంగా రాయించిన కదా రాసేయండి నెక్స్ట్ ప్రశ్నలు జవాబులు అని పెట్టేసి నోట్బుక్లో ఈ ఆరు ప్రశ్నలు జవాబులు రాసేయండి ఓకేనా పిల్లలు మంచి పిల్లలు అని చెప్పినట్టు వింటాను నాకు తెలుసు టేక్ కేర్ పిల్లలు బాయ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ మళ్ళీ కలుద్దాం